హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టేస్ట్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. నేను మీ ప్రశాంతి. ఈరోజు వచ్చేసేసి చిన్న బ్లాగ్ ఒకటి షేర్ చేశానండి. వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈరోజు వీడియోలో ఇడ్లీ పిండిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. అంటే కొంచెం కొత్తగా పెళ్ళిన వారికి ఎలా కలుపుకోవాలి ఏంటి అనేది తెలియదు కదా, వాళ్ళ కోసం ఈ రెసిపీని షేర్ చేస్తున్నాను. అలాగే అందరి కోసం చాలా టేస్టీగా ఉండే ఒక స్నాక్ ఐటెం కూడా చూపిస్తాను. చాలా సింపుల్గా, ఈజీగా, టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ వచ్చేసేసి మనం ఇడ్లీ పిండిని ప్రిపేర్ చేసేసుకుందామండి. ఒక బౌల్లోకి నేను యాడ్ చేసుకుంటున్నాను 2 కప్పుల వరకు ఇడ్లీ రవ్వ. 2 కప్పుల ఇడ్లీ రవ్వకు 1/2 కప్ వరకు మినపప్పు. అయితే మనకు ఇడ్లీలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. ఇక్కడ వేరొక బౌల్లోకి మినపగుళ్ళను కూడా యాడ్ చేసుకోండి. అలాగే చాలా కొంచెం మెంతుల్ని కూడా యాడ్ చేసుకోండి. అలాగే మనకి ఇక్కడ మందమటుకులు ఉంటాయి కదండి, అవి 1/4 కప్ వరకు కావాలన్నమాట. మందమటుకుల్ని కూడా 1/4 కప్ వరకు తీసుకోండి. మినపగుళ్ళను అలాగే ఇడ్లీ రవ్వను నీట్గా వాష్ చేసేసుకొని 1-3 గంటల పాటు నానబెట్టేసేసుకోండి. మందమటుకులను వచ్చేసేసి మనం గ్రైండ్ చేసుకుని 10 నిమిషాల ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. 3 గంటల తర్వాతకి మినపప్పు చక్కగా నానిపోయి ఉంటుందండి. ఈ స్టేజ్లోని మినపప్పులోని వాటర్ అంతా కూడా వడకట్టేసేసి మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. ఇలా మినపప్పును అంతా కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్న తర్వాతకి ఇందులోని నానపెట్టుకున్న అటుకుల్ని కూడా యాడ్ చేసుకోండి. మందమటుకుల్నే ఇక్కడ తీసుకోవాలండి. ఇలా మందమటుకుల్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాతకి ఇందులోని చాలా కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని స్మూత్ పేస్ట్లా చేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసేసి కూల్ వాటర్తో మనము గ్రైండ్ చేసుకుంటే ఇడ్లీలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి. ఇక్కడ కూల్ వాటరే యూస్ చేయండి మీరు కూడా. చూసారు కదా, ఈ విధంగా చాలా స్మూత్ పేస్ట్లా చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మినపిండిని అంతా కూడా చక్కగా ఒక బౌల్లోకి యాడ్ చేసుకోండి. కొంచెం పెద్ద సైజు ఉండే బౌల్లోకి యాడ్ చేసుకోండి. ఇలాగా మినపిండిని అంతా కూడా యాడ్ చేసిన తర్వాతకి ఇడ్లీ రవ్వను కూడా 2-3 సార్లు నీట్గా వాష్ చేసేసుకొని చక్కగా వాటర్ అంతా గట్టిగా పిండేసేసి ఈ మినపిండిలో యాడ్ చేసుకోండి. ఏమాత్రం వాటర్ అనేది లేకుండా మనము ఇడ్లీ రవ్వను యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా ఇడ్లీ రవ్వను యాడ్ చేసిన తర్వాతకి స్పూన్తో 1-10 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోండి. మనం చేయి పెట్టి ఇడ్లీ పిండిని కలిపేసేసుకున్నామంటే ఇడ్లీ పిండి అనేది కొంచెం పుల్లగా వస్తాయండి. ఇడ్లీలు అనేవి స్పూన్తో కలిపేసేసుకోండి. 1-10 నిమిషాల పాటు చాలా బీట్ చేసుకోవాలన్నమాట. ఇలా బీట్ చేసుకోవడం వల్ల మనకి ఇడ్లీ పిండి అనేది చాలా బాగా పొంగుతుంది. అలాగే ఇడ్లీలు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయన్నమాట. చూసారు కదా, నెక్స్ట్ డే మార్నింగ్ మనకి ఇడ్లీ పిండి అనేది చక్కగా రెడీ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మనము ఇడ్లీలను వేసేసుకుందామండి. ఇడ్లీ పిండిలో రుచికి సరిపడే ఉప్పును యాడ్ చేసుకొని మరో 2 నిమిషాల పాటు అన్ని బాగా కలిసే విధంగా కలిపేసేసుకోండి. ఇలా కలుపుకున్న ఇడ్లీ పిండిని చక్కగా మనం ఇడ్లీలు కూడా వేసేసుకుందాము. నేను ఎంత సాఫ్ట్గా వచ్చాయి, ఎంత వైట్ కలర్లో ఇడ్లీలు వచ్చాయో కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ నేను ఇడ్లీ ప్లేట్లలో ఇడ్లీ పిండిని వేసేసుకుంటున్నానండి. కొత్తగా పెళ్ళైన వారికైతే యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేసి చూడండి. మనం అటుకుల్ని వేసుకోవడం వల్ల ఇడ్లీలు అనేవి చాలా మంచి కలర్ ఉంటుంది, అలాగే చాలా సాఫ్ట్గా ఉంటాయన్నమాట. ఇంకా నేను ఇడ్లీలు వేసేసుకున్నానండి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. చూసారు కదా, ఇడ్లీ పిండి అంతా కూడా చక్కగా పొంగిందనమాట. చాలా బాగుంది. ఇలా ఉంటుందన్నమాట. మీరు తప్పకుండా నేను చెప్పిన విధంగా మీరు ఇడ్లీ పిండిని ప్రిపేర్ చేసేసుకోండి. చూసారు కదా, ఇడ్లీలు అనేవి చాలా సాఫ్ట్గా అలాగే వైట్ కలర్లో వచ్చేసాయి కదా. మనం అటుకుల్ని యాడ్ చేసాం కదా, అందువల్ల ఇలా వస్తాయన్నమాట. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఫింగర్ పెట్టడం కూడా తప్పైనా.
ఇక్కడ వచ్చేసేసి మేము బ్లాంకెట్ అలాగే కార్పెట్ని వాష్ చేసుకున్నాం అనమాట. చాలా రోజుల తర్వాతకి ఎండ వచ్చిందండి, అందుకని చెప్పేసి వాష్ చేశాను. ఇంకా అవి ఆరపెడదామని చెప్పి పైన బిల్డింగ్ పైకి వచ్చామన్నమాట. బాల్కనీలో అంతగా ప్లేస్ ఉండదండి, కొంచెం మనం డైలీ వేర్ బట్టలు వేసుకోవడానికి మాత్రమే ప్లేస్ ఉంటుందన్నమాట. ఇలా పెద్ద పెద్ద బ్లాంకెట్లు అలాగే కార్పెట్లు వేసుకునేంత ప్లేస్ లేదన్నమాట. ఇంకా ఇది వచ్చేసేసి మా అపార్ట్మెంట్ పైనుంచి చూస్తే వ్యూ ఇలా కనబడుతుంది. అక్కడ ట్యాంకర్ ఒకటి వస్తుంది కదా, వాటర్ ట్యాంకర్, అది మా అపార్ట్మెంట్కే వస్తుందన్నమాట. ఇంకా బట్టలు ఆరేసేసిన తర్వాతకి అమ్మోషి ఒక్క నిమిషం కూడా ఉండట్లేదు అన్నమాట, చాలా ఎండగా ఉంది. ఇంకా మేము వచ్చిన పని అయిపోయిందనమాట, బ్లాంకెట్ ఆరేసాం కదా, ఇంకా వెళ్ళిపోతున్నాము. ఇక్కడ వచ్చేసేసి అమ్మకి స్టెప్స్ దిగడం అంటే చాలా భయం అనమాట, అందుకని చెప్పేసి మెల్లిగా దిగుతుంది చూడండి. అమ్ము యేషు లాక్డౌన్ తర్వాతకి ఫస్ట్ టైం అనమాట ఇలా బయటికి రావటము. ఇంకా బయటికి కూడా తీసుకురావట్లేదండి, బయట అంతా కూడా కొంచెం బాగాలేదు కదా అని చెప్పేసి ఇంట్లోనే ఉంచేస్తున్నాము. ఇంకా అదన్నమాట. ఇంకా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాతకి నేను మీకు స్నాక్ రెసిపీని షేర్ చేస్తాను, మీరు వీడియో చూస్తూ ఉండండి. ఇంకా ఇంటికి వచ్చేసామండి, ఇంటికి వచ్చేసిన తర్వాతకి చక్కగా మీకు స్నాక్ రెసిపీని షేర్ చేస్తానని చెప్పాను కదా. ఇక్కడ 3 గంటల పాటు పెసరపప్పును నానబెట్టుకొని పక్కన ఉంచుకోండి. అలాగే ఒక మిక్సీ జార్లోకి చిన్న అల్లం ముక్క అలాగే 5-6 వెల్లుల్లిపాయలు 5-6 ఎండమిరపకాయలను యాడ్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇందులోనే నానబెట్టుకున్న పెసరపప్పును కూడా యాడ్ చేసుకోండి. వాటర్ అనేది యాడ్ చేయకుండా మిక్సీ పట్టుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్లంతా పెసరపప్పును తీసుకొని పక్కన ఉంచుకోండి. చూసారు కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పెసరపిండిని అంతా కూడా చక్కగా ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను ధనియాలను క్రష్ చేసుకున్నానండి, 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు, మంట సోడాను కూడా యాడ్ చేసుకోండి. ఇలా మంట సోడాను కూడా యాడ్ చేసిన తర్వాతకి చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు అలాగే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి. ఇలా కొత్తిమీరను కూడా యాడ్ చేసిన తర్వాతకి 1/2 టేబుల్ స్పూన్ వరకు కస్తూరి మేతను కూడా యాడ్ చేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు పెసరపప్పును కూడా యాడ్ చేసుకొని అన్ని బాగా కలిసే విధంగా కలిపేసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న చిట్టి గారెలను ప్రిపేర్ చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న గారెలన్నీ చక్కగా నూనెలో వేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోండి. నూనె అనేది చాలా వేడిగా ఉండాలండి. మీరు గారెలు వేసుకునేటప్పుడు మాత్రం గ్యాస్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా గారెలన్నీ కూడా నూనెలో వేసిన తర్వాతకి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకొని ఒక పేపర్ నాప్కిన్ ఉన్న ప్లేట్లోకి తీసుకొని ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసేసి నేను పచ్చిమిర్చిలకు చిన్నగా ఘాటు పెట్టుకొని ఇదే నూనెలో వేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటున్నానండి. ఇలా పచ్చిమిర్చిని కూడా మీరు సైడ్గా పెట్టుకొని తినండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట. చూసారు కదా, చాలా టేస్టీగా ఉండే పెసరగారలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఈ పెసరగారల పైన చిటికెడు ధనియాల పొడి అలాగే చిటికెడు కారపొడి కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. చూసారు కదా, చాలా సింపుల్గా ఈజీగా పెసరగారెలను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసాం కదా. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ చేసి కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్ చేయండి.
ఇంకదన్నమాట ఈరోజు ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో ఎండ్ వరకు చూసిన మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్. రేపు మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చాలా సింపుల్గా ఈజీగా ఇడ్లీ పిండిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసాము, అలాగే పెసరగారని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసాం కదా. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే రేపు మరో మంచి వీడియోతో మరో మంచి రెసిపీతో మీ ముందు ఉంటుంది. ముందు శాంతి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.